ముఖ్యమంత్రి గారు మనకు ఎప్పుడంటే అప్పుడు చింత చిగురుతో కూడినటువంటి రొయ్యల వేపుడు మరి డైనింగ్ టేబుల్ మీదకి రాగలుగుతుంది. కానీ ఈ లాక్డౌన్ కష్టకాలంలో కనీసం ఒక్క పూట కూడా తిండి లేనటువంటి పేదవాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించారా? ఈ 10 రోజుల లాక్డౌన్ గాను పేదవాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మనకు ఎప్పుడంటే అప్పుడు చింత చిగురుతో కూడినటువంటి రొయ్యల వేపుడు మరి డైనింగ్ టేబుల్ మీదకి రాగలుగుతుంది. కానీ ఈ లాక్డౌన్ కష్టకాలంలో కనీసం ఒక్క పూట కూడా తిండి లేనటువంటి పేదవాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించారా? ఈ 10 రోజుల లాక్డౌన్ గాను పేదవాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మనకు ఎప్పుడంటే అప్పుడు చింత చిగురుతో కూడినటువంటి రొయ్యల వేపుడు మరి డైనింగ్ టేబుల్ మీదకి రాగలుగుతుంది. కానీ ఈ లాక్డౌన్ కష్టకాలంలో కనీసం ఒక్క పూట కూడా తిండి లేనటువంటి పేదవాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించారా? ఈ 10 రోజుల లాక్డౌన్ గాను పేదవాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.